సైట్ తమ ఇల్లుని అక్రమంగా కూల్చివేశారంటూ కూడా మరి బాధితురాలు సంధ్య మరి అదేవిధంగా మా యొక్క ప్రతినిధి వెంకట్రావు మరి వీరిద్దరు కూడా స్కైప్లో సిద్ధంగా ఉన్నారు. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జయమ్మ కాలనీలో మరి మొత్తం చోటు చేసుకుంది. అయితే అక్రమంగా తన ఇల్లు కూల్చివేసిన కారణంగా మరి బాధితురాలు సంధ్య ఎవరైతే ఉన్నారో మరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారంటూ ఆ యొక్క ఫిర్యాదును కూడా మరి పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని దానికి నాకు అన్యాయం జరిగింది మరి ఇంటిని కూల్చివేశారు నిన్ను బ్రతికేదెలా అంటూ కూడా మరి తన యొక్క ఆవేదనను వెళ్ళబుచ్చుకునేందుకు సో మాస్టర్ కేటీవీని ఆశ్రయించడం జరిగింది. ఎస్ సంధ్య గారు ఏం జరిగింది చెప్పండి అసలు. ఎస్ చెప్పండి అమ్మా సంధ్య. 2017 18వ తారీఖు శుక్రవారం 8:30 వేణు అనే వాళ్ళు రెండు కార్లలో వచ్చి ఒక జేసీబీని తీసుకొచ్చి కర్ఫ్యూ టైం లో అసలు జేసీబీని తీసుకొని వస్తారా సార్? రైట్. అంటే సంధ్య గారు అంటే మీ ఇల్లు కూల్చడానికి వచ్చింది ఎవరు, అధికారులా లేకపోతే ఒకవేళ విడి వ్యక్తులా? నాంపల్లి రాజు వేణులు ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు బంగారు షాప్ సార్ వాళ్ళది. రైట్. వారు ఎందుకని వచ్చి మీ ఇంటిని కూల్చివేసడానికి కారణం ఏంటంటారు, ఎందుకు వచ్చారు? వాళ్ళు మా ప్లేస్ లో మీరు ఎందుకు కట్టుకుంటున్నారు అని వచ్చి అడుగుతున్నారు. మా ప్లేస్ అయితే మేము ఉన్నప్పటి నుంచి ఏం చేశారు సార్, మేము 2017లో ప్లేస్ తీసుకున్నారు, 2019లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నేను. రైట్. సంధ్య గారు. ఎస్ సంధ్య గారు. ఎస్ సార్, 2017లో మరి సంధ్య తనకి సంబంధించిన ఇంటి ఆ యొక్క స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఇటీవల కాలంలో ఎవరైతే సో కాల్డ్ నిందితులుగా ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా వచ్చి తమ ఇల్లు మరి మాదే అంటూ కూడా, వీరుంటున్న ఇల్లు మాదే అంటూ కూడా మరి వారు ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారంటూ చెప్తుంది. ఎస్ సంధ్య గారు, 2017 నుంచి మరి మీరు ఉంటున్నారు అని చెప్తున్నారు, 2015 నుంచి ఇప్పటి వరకు మరి ఈ మధ్యకాలంలో మీరు చెబుతున్న వ్యక్తులు ఏమన్నా మిమ్మల్ని కలిశారా? కింద పడేసి మమ్మల్ని కొట్టారు సార్. ముగ్గురమే ఆడోళ్ళు ఉన్నాం, ఎవ్వరు లేరు సార్. మాకు ఇక్కడ 40 మంది వాళ్ళు తాగొచ్చి వాళ్ళ ఒక జేసీ రెండు కార్లు తాగొచ్చి లంబడదాన నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మేము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పేసి వచ్చినా అని మమ్మల్ని సార్ వాళ్ళు. ఎస్ సంధ్య గారు, అంటే ఒక జేసీబీ తోటి కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది అంటున్నారు, మరి వారితో పాటు ఏమైనా రెవెన్యూ అధికారులు ఏమైనా వచ్చారా, తహసీల్దార్ కానీ లేకపోతే ఆర్ఐ కానీ లేకపోతే విఆర్ఓ కానీ అటువంటి వారు వచ్చారా? ఎవ్వరు రాలేదు సార్. రాలేదు. అద్దరా 8:30 40 మంది తాగేసి వచ్చి ముగ్గురు మహిళలను కొట్టి పోయి ఇప్పటి వరకు ఏం చేస్తున్నా సార్? మేము పోలీస్ కేసు కూడా పెట్టినాం మేము. ఓకే సంధ్య, అంటే దీనికి సంబంధించి మీరు పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు, ఎక్కడ కేసు పెట్టారు? పాల్వంచ పోలీస్ స్టేషన్ సార్. ఓకే, పాల్వంచ పోలీస్ స్టేషన్ లో మీరు డైరెక్ట్ ఎస్ఐ గారిని కలిశారా? కలిసినాం సార్. రైట్. వారి పేరేంటమ్మా? ప్రవీణ్. ఓకే ప్రవీణ్. ఎస్ ప్రవీణ్ గారు ఏం చెప్పారు మీ యొక్క ఫిర్యాదు తీసుకొని ఎస్ఐ? వాళ్ళని తీసుకొచ్చి ఉంచుతామని చెప్పారు సార్. రైట్. అంటే మీరు చెప్తుంది అంటే ఈ యొక్క జూన్ 18వ తారీఖు అన్నారు కదా, 18వ తారీఖు వెళ్ళారా మీరు పోలీస్ స్టేషన్ కి, 19న వెళ్ళారా? 8వ తారీఖు నైట్ వెళ్ళినాం సార్, 10 ఇంటికి వెళ్ళినాం. మాకు దెబ్బలు తగిన దెబ్బలతోనే వెళ్ళినాం. రైట్. సంధ్య గారు, మీకు అంటే దెబ్బలు తగిలాయి అంటున్నారు, ఎవరెవరు కొట్టారు, ఎంతమంది అంటే ఎంతమంది వచ్చారు, ఎవరెవరు మిమ్మల్ని కొట్టారు, ఎంతమందిని గాయపరిచారు మీ వాళ్ళని? ఎవ్వరు చెప్పుకుంటావు చెప్పుకో, మేము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుకొని వచ్చినామని మమ్మల్ని జాతి పేరుతో తిట్టారు సార్. రైట్. సంధ్య గారు, అంటే వీరు వచ్చింది ఉదయం పూట, ఒకవేళ రాత్రి పూట ఏ టైంలో వచ్చారు? వచ్చారు సార్ సాయంత్రమా? ఎవ్వరు లేరు సార్ మా ఇంట్లో మొగోళ్ళు, మేము ముగ్గురమే ఆడోళ్ళు ఉన్నాం మేము. రైట్. మరి ముందుగా ఎస్ ముందుగా జేసీబీ తోటి మీరు చెప్తున్న వ్యక్తులు వచ్చినప్పుడు మీతో ఏమైనా మాట్లాడారా వారు? ఏం మాట్లాడలేదు.
సార్, వచ్చి వచ్చి ఇంటినే కూలగొట్టారు. అసలు మమ్మల్ని ఏం అడగలేదు, కూలగొట్టారు. ఆగండి ఆగండి అన్నా, మీకు చూపిస్తాం, ఆగండి ఆగండి, మీ కాళ్ళు పట్టుకుంటామన్నా కూడా ఆగలేదు సార్. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం, ఆగండి, మా పేపర్లు ఉన్నాయి అని అన్నా కూడా కూలగొట్టారు. ఏంటి జేసీ జేసీతో? రైట్ సంధ్య గారు, అంటే ఇప్పుడు ఇల్లు కూలగొట్టేటప్పుడు మరి వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి ఏమన్నా కాగితాలు మీకు ఏమైనా చూపించారా? మాకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయి, మేము ఇల్లు కూలగొట్టేస్తున్నాం అంటూ, మరి గవర్నమెంట్కి సంబంధించిన ఆర్డర్స్ ఏమైనా చూపించారా మీకు పేపర్స్? పేపర్లు చూపించలే సార్. ఓకే. అందరు మద్యం సేవించారు. రైట్. మరి మీరు చెప్తున్నట్లుగా 18వ తారీఖు సాయంత్రం పూట, అంటే రాత్రిపూట మీరు స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి మరుసటి రోజు ఏమైనా పోలీసులు వచ్చారమ్మా? మరుసటి రోజు రాలేదు సార్, పిలిచారు, మేము వెళ్ళినాం సార్. ఓకే. ఏం అడిగారు అక్కడ మిమ్మల్ని? కంప్లైంట్ రాసిచ్చినాం సార్. రాసిచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి సార్, మాకు న్యాయం జరగదు, మేము ముగ్గురం ఆడలను కొట్టారు, మరి మేము ఇన్నిసార్లు తిరిగినాం, వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టలేదు? రెండు కార్లను జేసీబీ కర్ఫ్యూ టైంలో జేసీబీని అసలు తీసుకొని వచ్చి మా ఇల్లును పూల కొట్టడం ఏంది? వాళ్ళని కూర్చోబెట్టకుండా మేము 4-3 తిరిగినాం సార్. రైట్. ఓకే అమ్మా, ఇప్పుడు సంధ్య, అంటే మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మరి పోలీసులు ఏమన్నారు? అంటే మేము చూస్తామన్నారా, చేస్తామన్నారా, పరిశీలిస్తామన్నారా, ఏమన్నారు అసలు? మేము చూస్తామని చెప్పారు సార్. ఇప్పటి వరకు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళే లేరు. మా ఇల్లు కూలి ఇప్పటికి 13 రోజులు అవుతుంది. రైట్. మరి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరన్నా, అంటే మీకు ఏమైనా ఎంపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఏమైనా పరామర్శించారా మిమ్మల్ని? బిఎస్ఎఫ్ పార్టీ కామేష్ సార్ గారు వచ్చారు సార్. ఓకే. ఏమన్నారు వచ్చి? వచ్చి మీకు న్యాయం జరిగేలా చూస్తామమ్మా అని అన్నారు సార్. రైట్. మరి మొత్తానికి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సంధ్య? అన్యాయంగా మాకు న్యాయం కావాలి సార్. అన్యాయంగా వచ్చి మేము కట్టుకున్న ఇంటిని, మేము ఉన్న ఇల్లుని వాళ్ళకి కూల్చి వేయడం ఏంటి అసలు? ఇది ఎక్కడైనా న్యాయం? మేము పేదలం సార్, మాకు ఉన్న దాంట్లో మేము కట్టుకొని ఉంటున్నాం. అన్యాయంగా వచ్చి మా ప్లేస్ ఇట్లా మా ప్లేస్ అనుకుంటా వచ్చి మమ్మల్ని మా ఇల్లును కూలగొట్టడం ఏంది? మీరే న్యాయం చెప్పండి సార్. రైట్. ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటికి సంబంధించి ఆ యొక్క పత్రాలు, అంటే ఇంటికి సంబంధించిన ఆ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి, ఇంటి పన్ను, ఇంటి కాగితాలు ఉన్నాయి సార్. మాకు కేసు మార్చుకోకుండా మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. రైట్. ఇక మరి వెంకట్రావు గారు మీరు చెప్పండి, అసలు మొత్తానికి అక్కడ ఏం జరిగిందంటారు? మరి పాలంచులోని జైమ కాలనీకి సంబంధించిన ఇల్లు కూల్చివేతకి సంబంధించిన బాధితురాలు ఎవరైతుందో, మరి సంధ్య మరి తన యొక్క గోడు వెలబుచ్చుకుంటుంది, మరి మీరే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సార్? ఈ మధ్య కాలంలో పాలవంచులో జరుగుతున్నటువంటి మొత్తం చూస్తున్నట్టయితే ఎక్కడ స్థలం ఉన్నా నిరుపేదలు అనేటి వాళ్ళు ఉన్నా కూలి పని చేసుకునే వాళ్ళు రూపాయి కష్టపడి కట్టించుకున్న ఇల్లులు ఉన్నా గానీ కొంతమంది దుండగుల మద్యం దేవించి వచ్చి వాళ్ళపై నైట్ అర్ధరాత్రి దాడి చేయడం జరుగుతుంది సార్. మరి వాళ్ళ రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నారా? లేకపోతే కొంతమంది గ్యాంగ్ రౌడీ బుకలు కావాలని డబ్బుల కోసం కక్కుర్తపడి చేస్తున్నారు అన్నది సమాచారం అందరికి తెలియకుండానే చేస్తున్నారు సార్. సంధ్యా చూస్తే ఆమె ఇల్లు ఒక రూమ్ చిన్న రూమ్ కట్టుకుంది, పక్కన సపోర్ట్ గా ఇంకొక రూమ్ వేసుకుంది, ఈమెకు సపోర్ట్ గా ఇక్కడ బంధువులు కూడా పెద్దగా ఎవరు లేరని చెప్పేసి వీళ్ళ ఇల్లు రాత్రి 8 గంటలకు 40 మంది వచ్చి మద్యం మత్తులో యుక్త వయసులో ఉన్నటువంటి గుర్రకారు యువకులు మొత్తం వచ్చేసి రాత్రి కొట్టి ఇల్లు కూలగొట్టి మద్యం చేయించి బాటిల్లు కూడా ఇంటి పక్కనే ఉన్నాయి సార్. ప్రవీణ్ ఎస్ఐ గారికి రూరల్ స్టేషన్ కి వెళ్ళి టౌన్ ఎస్ఐ ప్రవీణ్ ఎస్ఐ గారికి వెళ్ళి స్టేషన్ లో ఇవ్వడం జరిగింది సార్ నైట్. అయినా సరే ప్రవీణ్ ఎస్ఐ గారు ఏదన్నా ఉంటే ఎంక్వైరీ పిలిపిస్తామమ్మా, మేము చూస్తామన్నారు. బ్లూ కోట్ వాళ్ళు కనీసం పక్కన పంపించి కూడా వీళ్ళకి సపోర్ట్ గా నిలిచింది లేదు. వీళ్ళకి అసలు ఏం జరిగింది? ఇక్కడ అన్యాయం జరిగిందా? అసలు ఎంత ఇల్లు అన్యాయంగా డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు రాలేదు సార్ ఇప్పటి వరకు. ఈ కుటుంబ భార్య భర్త తన పక్కన ఉన్నట్టు ఒక బంధువులు పక్కన వాళ్ళు కూడా ప్రతిరోజు బాధతో ఏడుస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ చుట్టుపక్కల రౌడీ ముక్కలు తాగుతూ చుట్టుపక్కల ప్రతిరోజు కూడా బెదిరించుకుంటూ
వీళ్ళని ఇల్లు ఖాళీ చేస్తారా లేదా, లేదు అంటే మాత్రం మిమ్మల్ని కూడా అందులో పూర్తి చేస్తామనే సమాచారం చెప్తున్నారు. వెంకట్రావు గారు అంటే గతంలో కూడా ఇటువంటి చర్యలకు ఎవరన్నా పాల్పడ్డారా? చుట్టుపక్కల బాల్వాంచలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కొంతమంది భూ కబ్జాదారులు చుట్టుపక్కల తిరుగుతూనే ఉన్నారు సార్. ఖాళీ స్థలాలు ఉన్నా కంచెలు వేయటం, ఫెన్సింగ్ వేయటం, బాల్వాంచలో సెటిల్మెంట్లు చేయటం అనేది సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసుకోవటం అనేది రౌడీ ముక్కలో ఈ మధ్య కాలంలో బాగా సెటిల్మెంట్లు నడుస్తున్నాయి సార్ బాల్వాంచ పట్టణంలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.